జిల్లా నెడదవలపట్నం. ఈరోజు మన భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ ఈ రాష్ట్రంలో ఇటీవల కాలంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు మణిపూర్ని అల్లకల్లోలం చేస్తున్నారు. ముస్లిం మైనార్టీల మీద, క్రైస్తవుల మీద, కింద కులాల మీద విపరీతమైన దాడులు బీజేపీ నాయకత్వంలో జరుగుతోంది. అంత దారుణం జరిగి మహిళలు కూడా నగ్నంగా ఊరేగించడం కూడా మన భారత ప్రధానమంత్రి మోడీ ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా పర్యటన చేయలేదు. మరి ఇంకా పరాకాష్ఠ ఏంటంటే, మరి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈస్టర్ పండుగ, దీని ప్రాముఖ్యత అందరికి కూడా తెలుసు. ఆ ఈస్టర్ పండుగ సందర్భంగా మణిపూర్లో మరి సెలవులు రద్దు చేస్తున్నట్టు, గుడ్ ఫ్రైడే అనంతరం శనివారం ఆదివారం ఈ రెండు రోజులు కూడా మరి వర్కింగ్ డేస్గా మరి అంగోమ్ హీరా సింగ్ అనే డిప్యూటీ స్టేట్ సెక్రటరీ గవర్నర్ ఆదేశాలతోటి ఒక జీవోని పాస్ చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఇది అంటే శనివారం ఆదివారం కూడా అక్కడ అన్ని సంస్థలు పనిచేయాలి, ప్రభుత్వ సంస్థలతో పాటు కార్పొరేషన్స్, కార్పొరేట్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా, అటానమీ బాడీలు అన్నీ కూడా వర్కింగ్ డేగా శనివారం ఆదివారం కూడా పనిచేయాలని చెప్పేసి అక్కడ ఆదేశం ఇచ్చడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఇది భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల మీద బీజేపీ వాళ్ళు దాడికి పరాకాష్ఠగా మనం భావించాలి. ఎందుకంటే ఈ ఈస్టర్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఇది. అలాంటి ఈ సందర్భాల్లో ఆ రకంగా బీజేపీ ప్రభుత్వం ప్రజల్ని మతాల వారీగా చీల్చి తక్కువ ఎక్కువ అనే ఒక ఫీలింగ్ తోటి ఈ ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తున్నట్టుగా భావించవలసి ఉంటుంది. అందుకని దీన్ని మేము వెంటనే ఉపసంహరించుకోవాలి, మణిపూర్ గవర్నమెంట్ అనేది. అలాగే కేంద్రం కూడా జోక్యం చేసుకుని వాళ్ళ ప్రోద్బలం లేకుండా జరగదు. మరి ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తి బాధపడుతున్నారు. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగంలో అన్ని మతాలకి అన్ని హక్కులు కల్పించారు. అందరు పండుగలు, భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలకు సంబంధించిన పండుగలకి సెలవు దినాలు ప్రకటించింది భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ. ఇది సెక్యులర్, ప్రభుత్వం ఏ మతాన్ని కూడా ప్రోత్సాహం చేయకూడదు. ఏ మతాన్ని తక్కువ చేసినా లేదా దూషించినా కూడా ప్రభుత్వ పరంగా కానీ రాజ్యాంగ ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకునే ఇది ఉంది. కానీ రాజ్యాంగంలో ఇవన్నీ కూడా హక్కులు కల్పించినప్పుడు కూడా ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ శక్తులతో కుమ్మక్కయ్యి మరి ఈ క్రిందగా ఉన్న క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, మైనారిటీలు కానీ, దళిత క్రైస్తవులు కానీ వీళ్ళ మీద విపరీతంగా దాడి చేసి ప్రాంతీయ తత్వాన్ని, మతతత్వాన్ని పెంచి పోషిస్తుంది. కాబట్టి దీన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. సెక్యులర్ గుణాలందరూ కూడా, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈస్టర్ పండుగ సందర్భంగా మరి మన భారతదేశంలో క్రిస్మస్కి సెలవులు ఉంటాయి, నూతన సంవత్సరానికి ఉంటాయి, అనేక పండుగలు సందర్భంగా సెలవులు ఇస్తుంది గవర్నమెంట్. ఇవి మరి చాలా దుర్మార్గంగా మతం మీద దాడి, క్రైస్తవుల మీద విపరీతంగా దాడి చేస్తానని ఇదే ఒక పరాకాష్ట. అందుకని వెంటనే మరి హీరామ్ సింగ్ అనే జనరల్ గవర్నమెంట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ ఇచ్చిన జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలి. అలాగే ఆ మణిపూర్ ప్రజలందరూ కూడా మన అందరం కూడా సంఘీభావంగా ఉండాలి. ప్రభుత్వమే కంచే చేయిన్ వేసినట్టు అక్కడ ప్రభుత్వమే ప్రజల మీద, క్రైస్తవుల మీద దాడి చేయటం ఎంత దారుణమైనదో మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి అందరూ కూడా ఒక క్రైస్తవులే కాదు లేదా ఈస్టర్ పండుగ చేసుకునే వాళ్ళే కాదు, సెక్యులర్గా ఆలోచించే ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి కేవీపీఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు జువల్ రాంబాబు.